వంద రూపాయలు కానుగా చదివించారు వారికి వారి కుటుంబానికి. ఆ దేవదేవుడు ఎల్లవేళ రక్షించి కాపాడవలసిందిగా కోరుతున్నాను. అమ్మా సద్భక్తులు, ఒక అమ్మగారు మా మేళ బృందాన్ని అభినందిస్తూ 200 రూపాయలు కానుగా చదివించారు వారికి వారి కుటుంబానికి. ఆ దేవదేవుడు ఎల్లవేళ రక్షించి కాపాడవలసిందిగా కోరుతున్నాను. రాధాకృష్ణ జయ కుంజ విహారి, రాధాకృష్ణ జయ కుంజ విహారి, రాధాకృష్ణ జయ కుంజ విహారి, రాధాకృష్ణ జయ కుంజ విహారి, మురళీధర గోవర్ధన మురళీ. చేస్తూ ఒక భక్తులు స్వామివారి పేరు చెప్పి 100 రూపాయలు కానుగా చదివించారు వారికి వారి కుటుంబానికి. ఆ దేవదేవుడు ఎల్లవేళ రక్షించి కాపాడవలసిందిగా కోరుతున్నాం. అదే విధంగా మరో భక్తులు 50 రూపాయలు మా మేళ బృందాన్ని అభినందిస్తూ చదివించారు వారికి వారి కుటుంబానికి కూడా నా దేవదేవుడు రక్షించి కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఇంకో సద్భక్తులు స్వామివారి పేరు చెప్పి 100 రూపాయలు కానుకే చదివించారు వారికి వారి కుటుంబానికి. ఆ దేవదేవుడు ఎల్లవేళలో రక్షించి కాపాడవలసిందిగా కోరుతున్నాను. కవిలు ప్రత్యక్ష దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి స్వామి సన్నిధిలో భామా కళాపం. అగలైనా పగలైనా ప్రాణ భీతులైనా సరే రామ అన్నటువంటి మాట రామ హరి హరి అన్నటువంటి శబ్దాన్ని చెబుదారే వినాలట. ఈ మానవుడు కలియుగంలో తెలుసుకొని తెలియకొని పాపాలు చేస్తూ ఉంటాం. అవునమ్మా, పూర్వం పెద్దలు ఏమిటంటే హరినామ సంకీర్తనం జరిపిస్తే జరిపించి అది మన చెవులో పడితే మనం చేసేటువంటి పాపాలు కొన్నైనా సమస్య పోతాయి. హరి అను 2 అక్షరములు హరియుడు పాపకములు. అందుచేత అట్లాంటి హరినామ స్మరణం జరుగుతూ ఉంది. వైష్ణవ సాంప్రదాయం అదే స్వామివారి సన్నిధిలో స్వామి సన్నిధిలో కూర్చొని హరినామ స్మరణ వింటే ఈ మానవ జన్మకు అంతకన్నా సార్థకత ఏముంటుంది. మరి నాకు ఈ అవకాశం స్వామి సన్నిధిలో జరిపే అవకాశాలు కలిగించినటువంటి నాకు రవికృష్ణ గారే నాకు నా ఫోన్ నంబర్ నెంబర్ వెతికి నన్ను పట్టుకొని తీసుకొని మీ ముందు ప్రదర్శించేటువంటి అవకాశాన్ని కలిగించారు. వారికి మీరందరూ కూడా సహకారాన్ని ఇచ్చి వారి కనుక మనస్థానికి మీరు చేయూతనిచ్చి ఈ కళాపాలు జరిపిస్తున్నారు. ఇంకొక అరగంట ఉంటుంది, దయచేసి ఏదో ఇచ్చేసాము చదివించేసాము అన్నటువంటిది కాకుండా శాంతంగా విని మీరు ధరించి నన్ను ధరింపజేస్తారని కోరుతున్నాను. అమ్మా, మన ఈ ప్రోగ్రాన్ని తిలకించడానికి హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి గౌరవనీయులు వెంకయ్య గారు మన మేళ బృందాన్ని అభినందిస్తూ 1000 రూపాయలు కానుకగా చదివించారు వారికి వారి కుటుంబానికి. ఆ దేవదేవుడు ఎల్లవేళలో రక్షించి కాపాడవలసిందిగా కోరుతూ మా ఈ ప్రాచీన కళను ప్రోత్సహించినందుకు మీ అందరికి కూడాను శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. అలాగే ఇంకో భక్తులు సాహెబ్ గారు స్వర్గీయ నాసర్ సాహెబ్ గారు 200 రూపాయలు మన మేళ బృందాన్ని అభినందిస్తూ కానుక చదివించారు వారికి వారి కుటుంబానికి. ఆ దేవదేవుడు ఎల్లవేళ రక్షించి కాపాడవలసిందిగా కోరుతున్నాం. మాధవి అమ్మా, నా స్వామి దగ్గరికి వెళ్ళి వెళ్తానమ్మా, నా విరహ వేదన వారితో చెప్పి చెప్తానమ్మా. మాధవి అమ్మా, నా స్వామికి నమస్కారం చేశారని చెప్పి నమస్కారం చేశానని చెప్పాలమ్మా. స్వామి కృష్ణ, ఇదేం పని స్వామి?
సత్యభామ పెరట్లోంచి పనసకాయలు తెచ్చారట, అది ఏమైనా ధర్మం మా స్వామి? మాధవరాయ స్వామి, నాకు పనసకాయలు ఇదేదో వినడం పొరపాటు అయి ఉంటుంది. వెళ్ళి మీరు వెళ్ళి పూర్తిగా కనుక్కోండి. అలాగే స్వామి, అలాగే స్వామి. ఒక సద్భక్తులు మా మేళ బృందాన్ని అభినందిస్తూ 200 రూపాయలు కానుకే చదివించారు. వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుడు ఎల్లవెల్లలో రక్షించి కాపాడవలసిందిగా కోరుతున్నాను. నాకెందుకు అంటలేదు అమ్మా? ఏమిటి? పనసకాయలు. పనసకాయలు అన్నానా? కాదమ్మా, నా జీవేశ్వరునికి దోహాలు చేశారని చెప్పవే. దోహాలు చేశారని చెప్పమంటారు స్వామి? కృష్ణ, ఏ మాధవరాయ, సత్యభామ దగ్గర నుండి జోలు తెచ్చారట, అది ఏమని న్యాయమా స్వామి? మాధవరాయ స్వామి, నువ్వు అక్కడ ఏమింటున్నావో ఇక్కడ ఏమంటున్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని. అమ్మగారు చెప్పిందా మీకు చెప్తున్నాను స్వామి. మళ్ళీ మరొకసారి కడుక్కోలేదు అమ్మగారు. మళ్ళీ అక్కడికి వెళ్ళమంటారా? వెళ్ళు. ఎక్కడ మధ్య తిరిగేసరికి నాకు కాళ్ళు అప్పుడే చేస్తున్నాను స్వామి. నీకు లాభం ఉంటుంది ఆ తర్వాత ఆకన్నా. సరే స్వామి. స్వామి వారు ఏదో చెప్తారు ఏమన్నారు? లాభం ఉంటుంది. అమ్మా, నాకెందుకు అంటున్నారమ్మా? ఏమిటి జోలి? జోలి కాదు అమ్మా, అలా కాదమ్మా. మా ప్రాణేశ్వరులకి దండం పెట్టారు. దండం పెట్టాను అని చెప్పమంటారు కదా స్వామి. కృష్ణ అడిపోసనా స్వామి? ఏం మాధవరా, ఏం పడి స్వామి? ఏం చెప్పి రూపాయలు పెడితే కేజీ దొండకాయలు దొరుకుతాయి. సత్యభామ పెరట్లోంచి దొండకాయలు తెచ్చారట, దేవాలి ధర్మం మా స్వామి. మళ్ళీ నువ్వు పొరపడ్డావు మాధవరా. ఏం స్వామి, దొండకాయలు జోళ్ళు జోలి కాదు. నువ్వు అక్కడ ఏమి చెప్పిందో పరిశుభ్రంగా పరిపూర్ణంగా పరిపూర్ణంగా వింటారు స్వామి. వచ్చి నన్ను అడుగు. అలాగే స్వామి. అమ్మా, నాకు ఎందుకు అంటున్నారమ్మా? ఏమిటి దొండకాయ? అలా కాదమ్మా, ఇప్పటికే నా స్వామి చంద్ర లేక బాధపడుతున్నాను. అవునమ్మా, అపహాస్యం చేయకి. అమ్మా అపహాస్యం చేయనమ్మా. మాధవి, నేను చెప్పిన మాటలు చక్కగా వినమ్మా. ఇల్లు చేరు మనవే. పూర్తిగా మన ఇంటికి గౌరవనీయులు, పెద్దలు, ప్రముఖ సినీ దర్శకులు వీరు పోట్ల గారు మా కళను అభినందిస్తూ అక్కడి నుంచి వచ్చి సత్యభామగా ఉండేటటువంటి మా నాన్నగారిని సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారు ఈ కళను ప్రోత్సహిస్తూ 5,000 రూపాయలు కానుకే చదివించారు. వారికి వారి కుటుంబానికి ఎన్నడల్లా రక్షించి కాపాడవలసింది. ఇదంతా కూడాను సినిమా లోకం, సీరియల్ లోకం. ఎవరు కూడాను ఇంటిలో ఉండేటటువంటి పిల్లలు పట్టించుకుని ఉండేటటువంటి స్థితిలో తల్లులు లేరు, తండ్రులు లేరు. ఒకవేళ యువత ఎవరైనా ఉన్నారంటే సినిమాల మయమైపోయింది. ఇటువంటి సమయంలో ఈ కళ ఒకటి ఉంది, దీనిని 10 మందికి తెలియజేయాలనేటటువంటి కుతూహలంతో ఇక్కడికి మమ్మల్ని రప్పించినటువంటి విశ్వనాథం సంస్కృతి సేవాపీఠం వారికి పేరు పేరున ఆ కమిటీ వాళ్ళు అంతమందికి కూడాను శిరస్సు వంచి వారికి పాదాభివందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంతరించిపోతున్న ఈ కళలు మొట్టమొదట రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి గురువు గారు చెప్పారు, మన సంస్కృతి సాంప్రదాయాలు అడుగుంటుపోతున్నాయి. అటువంటి సమయంలో మా ఈ కళను ప్రోత్సహించినటువంటి వారు అంతమంది కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మా, స్వామివారు రానంటే ఏం చేయమంటారమ్మా? మాధవి అమ్మా, పుట్టుగా రానంటారా?
పోనీ ఒక్క నెల రోజులైనా ఉండమని రోజులమ్మా నెల రోజులు కూడా స్వామివారు రానంటే ఏం చేయమంటారమ్మా? అప్పటికే కాదంటారా? ఆయన పట్టుదల చూసి తలగా ఉందమ్మా. ఉండమని చెప్పవి. ఈ వక్రయ్య అమ్మా, ఈ వక్రయ్య కూడా స్వామివారు రానంటే ఏం చేయమంటారమ్మా? అప్పటికీ కాదంటారా? మాధవి అమ్మా, ఎందుకు అడిగి అమ్మా? అడిగే ఉన్నట్టుందమ్మా. మాధవి అమ్మా,
సద్భక్తులు స్వామివారి పేరు చెప్పి మన మేళ బృందాన్ని అభినందిస్తూ 500 రూపాయలు కానుక చదివించారు. వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుడి అలవెలలో రక్షించి కాపాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే నారాయణరావు గారు మన మేళ బృందాన్ని అభినందిస్తూ 100 రూపాయలు కానుక చదివించారు. వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుడి అలవెలలో రక్షించి కాపాడవలసిందిగా మాధవి అమ్మా, నా మహల్ నుంచి వాళ్ళు వస్తారా లేక నన్నే రమ్మంటారో కనుక్కొని తాడ పెడితే చేస్తున్నాయి. అమ్మవారి గదిలోకి మీరు వస్తారా లేకపోతే మీ దగ్గరికి అమ్మవారిని రమ్మంటారు? మాధవరాయ స్వామి, మగవారు ఆడవారి వద్దకు రాకూడదు. అంతకుర లాంఛనానికి కోపం వస్తుంది, అందుకు పురుషులు స్త్రీల వరకు రాకూడదు. ఆ విషయం తెలియజేయండి. అమ్మా అమ్మా, ఏమన్నాది? స్త్రీల దగ్గరకు పురుషులు వెళ్ళకూడదమ్మా, అది రాజు లాంఛనానికి లోపం అంట. అలా చెప్పమని చెప్పారమ్మా, నన్ను రమ్మన్నారా? మరి మిమ్మల్ని రమ్మనమని చెప్పారమ్మా. మాధవి అమ్మా, కృష్ణ కృష్ణ ఇలా కేకలు వేసిన పలుకొని కృష్ణుడు అమ్మా, వీడు నన్ను రమ్మలనా? మిమ్మల్ని రమ్మన్నారమ్మా. నేను రాకూడదు. రాకూడదంటే నేను మాట ఇచ్చానమ్మా, తీసుకొస్తున్నానే. ఇప్పటికే నా శాంతి సౌకర్యం చురకలుగా చూస్తూ ఉన్నారు అమ్మా. నేనే స్వయంగా వెళితే నా గౌరవం ఉంటుందా? మరి మీరు రాకపోతే నా మాట అక్కడ పోద్దమ్మా. నేను రాని రానంటే ఎలాగమ్మా? ఆయన అక్కడి నుంచి కదలరు, మీరు ఎక్కడి నుంచి కదలరు? మాధవి తీసుకోండి. మాధవి అమ్మా, అసలు ఎందుకు రమ్మన్నారు? అదేంటి, ఎంతవరకు రాలేదు 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 అని అడిగారు. ఇప్పుడు తీరా స్వామివారు రమ్మను రండి, ఎందుకు రమ్మను రండి? నేనేం చెప్తానండి, ఆయన అక్కడి నుంచి ఎక్కడికి రావడం లేదు, ఈవిడ ఎక్కడి నుంచి అక్కడికి రావడం అంటున్నారు.
ఇప్పుడు ఈ పరిస్థితి సమస్యకు పరిష్కారం ఏమిటి? జాగర్ల పోడి మల్లికార్జునరావు గారు మన ఈ మేళ బృందాన్ని అభినందిస్తూ 100 రూపాయలు కానుకగా చదివించారు. వారికి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు అయినటువంటి స్వామివారి అలవేళలా రక్షించి కాపాడవలసిందిగా కోరుతున్నాను.